రామగుండం ఎమ్మెల్యేగా మఖన్ సింగ్ గెలుపులో తమ మత గురువు హుస్సూరు పాషా పోషించిన పాత్ర కీలకమైందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ స్టేట్ సెక్రటరీ ఆసిఫ్ పాషా నాయకులు అబీద్ అన్నారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తమ మైనార్టీలంతా మొదటి నుంచి కాంగ్రెస్ పక్షానే ఉన్నామని, ముస్లిం మైనార్టీలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కోసం తమ మత గురువు హుస్సూరు పాషా చేసిన కృషితో మైనార్టీలంతా వన్ సైడ్గా ఓటేసి మక్కన్ సింగ్ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేని మైనార్టీలకు సంక్షేమమని, రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న పరిచయాలతో హుస్సూరు పాషా కాంగ్రెస్ గెలుపు కోసం పాటుపడ్డారన్నారు. మక్కన్ సింగ్ అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన, మైనార్టీల పక్షాన పోరాడిన నాయకుడు అన్నారు. ఒసిపి ఫై విస్తరణతో కబ్రస్థాన్ లేకుండా పోతుందని సింగరేణి డైరెక్టర్ జీఎంతో మాట్లాడారన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కబ్రస్థాన్ ప్రహారీగూడ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో మైనార్టీల సమస్యలు తీరుతాయని విశ్వసిస్తున్నామని, ఏ అవసరమున్నా ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మా మత గురు అయిన జనాబ్ హుస్సూరు పాషా కాజీపేట్ గారు మొన్న జరిగిన ఎన్నికలలో ముస్లిం మైనార్టీ తరఫున అన్ని జిల్లాల్లో తిరిగి అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన వారు మా గురు హుస్సూరు పాషా గారు. ఈరోజు రామగుండంలో 2-3 మీటింగ్లు పెట్టి అందరినీ ఏకం చేసి కులంలో చాలా సున్ని జమాత్ అని 4-5 జమాతులు ఉంటాయి, అయినా వాళ్ళందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలి. మనం కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మనకు భవిష్యత్తు, మనకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు మనకు అందుతాయని చెప్పి అందరినీ మోటివేట్ చేసి వారు చాలా కష్టపడినారు. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా రామగుండం మైనార్టీల పక్షాన వారికి హుస్సూరు పాషా గారికి, వారికి తగిన స్థానం పార్టీలో కల్పించాలని ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. హుస్సూరు పాషా గారు ఈ ప్రాంతానికి విచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీలందరినీ కూడా ఏకదాటి చేసి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ముస్లిం కూడా, అన్ని వర్గాల వారు కూడా, మరియు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఉద్దేశంతో హుస్సూరు పాషా గారు కృషి చేయడం జరిగింది. ఆ కృషిలో భాగంగానే ఈరోజు ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు మక్కన్ సింగ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. రాష్ట్రంలో కూడా ఆయనకి ఎక్కడెక్కడైతే ఏదైతే ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాలందరూ కూడా వాళ్ళ ద్వారా మెసేజ్ చేసి పూర్తి స్థాయిలో మైనార్టీలందరూ కాంగ్రెస్ పార్టీకే ఉండాలనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీలందరూ కూడా మైనార్టీకి ఏకదాటిగా రావాలని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చి అందరినీ ఏకదాటి తీసుకొచ్చి ఓట్లు వేయించడం జరిగింది. మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలందరూ ఏకదాటిగా ఉండడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మక్కన్ సింగ్ గారికి అత్యధిక ఓట్లు వేసిళ్ళు మైనార్టీలందరూ ఒక్కసారి వన్ సైడ్గా ఓట్లు వేసి ఈ ప్రాంతంలో మక్కన్ సింగ్ గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఎందుకంటే మొదటి నుండి మక్కన్ సింగ్ గారు ఈ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడున్న మైనార్టీల కోసం విపరీతంగా కొట్లాడే వ్యక్తి. ఈరోజు కబ్రస్థాన్ పోతుంది, ఓసీపీ పడుతుంది, కబ్రస్థాన్ మొత్తం శ్మశానం అయిపోతుంది, కబ్రస్థాన్ లేకుండా పోతుంది అని చెప్పి జీఎంతో కొట్లాడి డైరెక్టర్తో కొట్లాడడం జరిగింది. ఆనాడు ఎమ్మెల్యే పది లేనప్పుడు, ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత వెంటనే జీఎం గారికి మామూలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డైరెక్టర్ గారు కూడా చెప్పి ఈరోజు ఆ ప్రహార గోడకు కూడా ఈరోజు నిర్మాణానికి కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా ఫంక్షనల్ గురించి కూడా ఈరోజు డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రాబోయే కాలంలో మైనార్టీలకు మక్కన్ సింగ్ గారు పూర్తి స్థాయిలో పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా ఆయనే ప్రజా దర్బార్ ఉంటుంది, మైనార్టీలు ఎవరైనా సరే వారికి ఇలాంటి పనులైనా సరే నేరుగా వెళ్ళి మక్కన్ సింగ్ గారి అని కలిసి వాళ్ళ పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. మేము మళ్ళొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మైనార్టీ. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో మైనార్టీ నాయకులు ఎండి గఫూర్, ఫజల్, సిరాజుద్దీన్, యాకబ్, ముఖీం, రషీద్ తదితరులు పాల్గొన్నారు.